ఎలా ఉన్నారు అందరు నేను చాలా చాలా బాగున్నాను ఇవాటి మన లో సండే స్పెషల్గా నేను సింపుల్గా రసం అలాగే సింపుల్గా చికెన్ ఫ్రై చేసేసాను ఈ రెండు నేను చాలా సింపుల్గా నా స్టైల్లో చేసేసాను అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే సండే స్పెషల్గా మీరు ఏమేమి కర్రీస్ చేసుకున్నారు ఏమేమి వెరైటీస్ చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే ఆ వ్లాగ్ మొత్తం కొంచెం లెంతీ అయినా సరే కూరగాయలు సర్దేసుకున్నాను రెండు వెరైటీస్ చేసేసాను నేను శుభ్రంగా లాగిన్ చేశాను ఓకేనా అందరూ లాస్ట్ వరకు చూడండి సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మామిడి పాళ్ళు ఈ మామిడిపళ్ళు వచ్చేసి ఇంత స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే మందు వేయకుండా పండించిపోతున్నాం అనమాట చూసారు కదా నా ఫ్రెండ్ తెచ్చింది మామిడి పళ్ళు ఫ్రెండ్ పంపించింది అనమాట బాగున్నాయి కదా స్మెల్ అయితే అత్తిపోతుంది అనమాట ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని చెప్పి చూపిస్తున్నాను ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూసేద్దు రండి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి చూశారు కదా ఇలా మామిడిపళ్ళు వచ్చేసినాయి అనమాట నాకు ఇలా ప్యాకింగ్తో వచ్చేసినాయి చూసారు కదా ఫ్రెండ్ పంపించింది ఇవి అసలు మందులు వేయకుండా పండి పండిస్తున్నారు అనమాట ఇలా పెడితే త్రీ డేస్కి పండిపోతాయట స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయి అసలు టేస్ట్ చేసే టేస్ట్ చేసేటానికి నేను రెడీగా ఉన్నాను ఈలో మీరు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం చేశాను వెరైటీస్ చేశాను కదా ఒకసారి వెళ్ళి అవన్నీ చూసేసి మళ్ళీ వచ్చేసేయండి ఓకేనా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ ఫ్రై చేసుకుందాం అండి మనం దానికోసం అని చెప్పి కొంచెం చికెన్ నేను తీసుకున్నాను ఆ స్టవ్ని సిమ్లో పెట్టేశాను ఇలా చికెన్ వేసేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కర్డ్ పెరుగు వేసేసి ఒకసారి కలుపుకోండి దీంట్లోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకోండి చికెన్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోయిద్ది ఆ వాటర్ అయిపోయేంత వరకు చికెన్ ఉడకబెట్టండి సరిపోతుందనమాట నేనైతే చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేస్తాను అలాగే రసం కూడా చాలా సింపుల్గా పెడతాను అందరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా కలిపేసుకొని లిక్ క్లోజ్ చేసేసేయండి ఇంకా వాటర్ అయిపోయిన తర్వాత చూద్దాం దాన్ని ఇక అది ఉడుకుతూ ఉంటుంది మనం రసం కోసం టమాటోలు కట్ చేస్తున్నాను ఇలాగా నేను కుక్కర్లో ఇవి ఉడకబెట్టుకున్నాను మీరు కావాలంటే గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు మీకు ఎన్ని టమాటాలు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఇది వచ్చేసి టమాటో రసం అనమాట కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి కొంచెం చింతపండు కొద్దిగా వేసుకోండి చింతపండు టమాటోలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి ఇక అల్లిట్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ పైన త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి ఓకే అది ఉడుకుతూ ఉంటుంది ఇటు వచ్చేస్తే మా పాప కూరగాయలు చదువుతుంది నాకు అప్పుడే కూరగాయలు వచ్చినాయి అనమాట మార్కెట్ నుంచి ఇక అన్ని సపరేట్ చేస్తుంది ఇక అక్కడ మా మీడ్ అనమాట మసాలా వేస్తుంది చికెన్ కోసం మిక్సీ వేస్తుంది ఇక ఇవన్నీ మా పాప సర్ది ఒక సైడ్కి పెట్టింది ఇది వచ్చేస్తే చికెన్ అనమాట చికెన్లో వాటర్ అయిపోయినాయి చూసారు కదా వాటర్ అయిపోయినాయి అనమాట చికెన్లో ఇక దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం ఉడికిపోయినాయి ఫ్రై కోసం కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను నేను దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంతగా వేగ అవసరం లేదండి లైట్గా వేగినా సరిపోద్ది ఎందుకంటే ఫ్రై కదా లాస్ట్ వరకు ఉల్లిపాయలు వేగుతూనే ఉంటాయి ఓకే అండి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదండి అవి వేసేయండి ఓకే అండి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇందాక మనం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసి వేసుకోండి కొద్దిగా వేసుకోండి ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత కింద వరకు కాలిపోతాయి అనమాట ముక్క ఫ్రై అవుతుంది కింద వరకు తర్వాత తిప్పుకోండి మొత్తం అంతా తిప్పేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ మూడు వేసేసి పచ్చిమిర్చి చీలికలు ఇలా బారుగా కట్ చేసుకునే చీలికలు చేసేసి ఒక్కసారి కలిపేసి లిడ్ క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసేసేయండి లిడ్ క్లోజ్ చేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎందుకంటే పచ్చిమిర్చి స్మెల్ అంతా దిగుతుంది అనమాట ముక్కలకి పట్టేసి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకే అండి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ లోపు వంటగదిలో కూరగాయలు చదువుతా వంట దగ్గర చెమటలు పట్టేస్తున్నాయండి అసలు అందుకని తట్టుకోలేక నేను మా పాప రెండు గ్లాసుల్లో డ్రింక్ పోసుకొని తాగుతున్నాము ఏం ఎండాకాలము ఎప్పుడు పోద్దు మా ఊళ్ళో వానలే పడట్లేదు అసలు ఓకే అండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇది చూశారు కదా ముక్కంతా ఫ్రై అయిపోయింది మొత్తం పట్టేసింది కూడా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టేసాయి ఓకే అండి నేను ఆపేసి లిడ్ క్లోజ్ చేసేసాను ఇంకా పక్కన చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రసం పెట్టేస్తున్నాను ఒకసారి టేస్ట్ చేస్తున్నాను అనమాట చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత భలే ఉంది సూపర్గా ఉంది ఇంకా డ్రింక్ని కొంచెం తాగేసి మిగతా పని చూసుకుంటున్నాను ఓకే అండి ఇది కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి అవి చల్లారిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టాను చల్లారిపోయిన తర్వాత ఇలా పిసికేసుకుంటున్నాను ఇలా పిండేసుకుంటే ఇలా జ్యూస్ వచ్చేసిద్ది అనమాట ఆ పిప్పి అంతా పారేసేయండి ఈ జ్యూస్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది నేను అందుకే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను మీరు చూసి వేసుకోండి అలాగే కారం ఇలాగ నేను ఎంటీఆర్ వాళ్ళది సాంబార్ మసాలా రసం పౌడర్ వాడతానండి ఇలా వన్ టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకోండి ఎంటీఆర్ వాళ్ళది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేశాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొబ్బరి పొడి ఇలా అక్కడి వరకు వేసేసి కలిపేసేయండి కరేపాకు కరేపాకు మాత్రం మస్టన్స్ ఉడికేటప్పుడే వేయండి తర్వాత తాలింపులో మళ్ళీ కొంచెం వేద్దాం ఓకే ఒకసారి టేస్ట్ చూస్తున్నాను నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని ఓకే అండి ఇది చికెన్ కర్రీ అనమాట ఇది ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించాను కదా అందుకని చెప్పి ప్రత్యేకంగా ఏం చూపించలేదు మీకు చూపించాలంటే అలా ఒక్కొక్కటి వేసి చూపిస్తాను అనమాట నేను నేను చేయాలనుకుంటే ఇలాగ డైరెక్ట్గా స్టవ్ మీద అన్నీ కట్ చేసి వేసేసుకుంటాను ఇక కూరగాయలు వచ్చినాయి కదండి దాంట్లో పచ్చిమిర్చి ఇది పుదీనా అనమాట సపరేట్ చేసుకుంటున్నాను ఇది కరివేపాకు కొద్దిగా ఆరపెట్టుకొని జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను అలాగే కొద్దిగా ఆర పెట్టుకొని వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా ఈ కొత్తిమీర చూసారా ఎంత పెద్ద కట్టో త్వరగా పాడైపోయింది మనం ఎలా పెట్టినా ఫ్రిడ్జ్లో కొత్తిమీర పాడైపోయింది అనమాట ఇక అంతా తీసేసుకొని రైస్ చేసేద్దాం కొత్తిమీర రైస్ తొందరలోనే అని అనుకుంటున్నా ఇక క్యారెట్తో ఒక వెరైటీ చేద్దాం అని చెప్పి ఇలా క్యారెట్ కట్ చేసుకుంటున్నాను ఉన్న తోలు తీసేస్తున్నాను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా రేపు రేపు ఏదైనా వెరైటీ చేద్దామని చెప్పి అలా పెట్టాను అనమాట ఇక మన రసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత రసం తాలింపు వేసేసుకుంటున్నాను నేను చూసారు కదండి ఆయిల్ పోసేసాను ఎండుమిర్చి చినుల్లిపాయల చిలికలు అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు అంతే మన రసం అయిపోయింది ఎక్కువ హడావిడిగా ఏముండదండి టేస్ట్ మాత్రం అత్తిరిపోయిద్ది రసం ఉంది అందరూ ట్రై చేసేయండి ఓకే రసం అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకేముంది నేను తినటమే ఉంది అందుకని చెప్పి నేను తినేస్తున్నాను నిజంగా అన్నీ చాలా బాగున్నాయి ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కమెంట్ చేయండి ఓకే అండి చూసేశారు కదా వ్లాగ్ అంతా ఎలా అనిపించింది మీకు రసం చికెన్ ఫ్రై ఎలా ఉంది బాగుందా బాగుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో బాగుంటే బాగుందని చెప్పేసేయండి ఓకేనా మామిడి పళ్ళు భలే ఉన్నాయబ్బా తీయగా సూపర్గా ఉన్నాయన్నమాట మందులు వేసి పండించిన కాయలకి మందులు వేయకుండా పండించిన కాయలకి చాలా తేడా ఉంటుంది ఆ టేస్ట్లో కూడా భలే ఉన్నాయి ఓకేనా చూసారు కదా ఇవాళ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కేసేయండి ఇలాంటి బోల్డ్ బ్లాగ్స్ ఇలాంటి బోల్డ్ అన్ని కబుల్తో డైలీ నేను మీ ముందు ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్